ओके इपड़ लीनियर कॉम्बिनेशन ऑफ वेक्टर्स गुरिंच मनं नेर्चुकुंदां ओके लीनियर कॉम्बिनेशन ऑफ वेक्टर्स ఇక్కడ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ అనేది ఎలా చెప్తారంటే ఇక్కడ v ఓవర్ f అనేది వెక్టర్ స్పేస్ అవ్వాలి v ఓవర్ f అనేది ఒక వెక్టర్ స్పేస్ అవ్వాలి ఆ వెక్టర్ స్పేస్ కి కరస్పాండింగ్ గా ఒక నాన్ ఎంటీ సబ్ సెట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి సెట్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n v ఏ నాన్ ఎంటీ సబ్ సెట్ ఆఫ్ v అయితే ఇప్పుడు దీంట్లో एद वेक्टर एग्जिस्ट आ वेक्टर ने गामा अट्ठा गामा ने एलाये लीनियर वेक्टर्स लीनियर कॉम्बिनेशन रायाले अंटे इकड़ एन्नैते वेक्टर्स उन्नायो अन्नी स्केलर्स एग्जिस्ट एन्नैते वेक्टर्स उन्नाय इकड़ा एन वेक्टर्स उन्नाय एन वेक्टर्स की करस्पोंडिंग एन स्केलर्स एग्जिस्ट अवाली आ स्केलर्स ने मैं ए1 A2 and so on AN is belongs to F ఇక్కడ ఆల్ఫా 1 కి కరస్పాండింగ్ గా A1 ఆల్ఫా 2 కి కరస్పాండింగ్ గా A2 and so on ఆల్ఫా n కి కరస్పాండింగ్ గా AN అనే స్కేలర్ ఎగ్జిస్ట్ అవ్వాలి సచ్ దట్ ఎలా అంటే గామా is equal to A1 ఆల్ఫా 1 plus A2 ఆల్ఫా 2 plus and so on plus AN ఆల్ఫా n ఈ విధంగా రాయగలిగితే అప్పుడు ఈ వెక్టర్ ని లేదా ఈ మొత్తం ఎక్స్‌ప్రెషన్ ని ఈ మొత్తం ఎక్స్‌ప్రెషన్ అంతా కూడా ఒక వెక్టర్ గానే మనం కన్సిడర్ చేయాలి ఆ వెక్టర్ మనం ఏమనుకుంటామండి గామా అనుకుంటాం ఓకే ఇప్పుడు ఈ ఎక్స్‌ప్రెషన్ మొత్తాన్ని ఏమని చెప్తారంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n అని చెప్తారన్నమాట ఈ ఎక్స్‌ప్రెషన్ అంతకని కూడా మనం ఒక వెక్టర్ గానే కన్సిడర్ చేయాలి ओके वन्स अगेन वी वार एफ अने वेक्टर स्पेस अवाली दाक नॉन एम्प्टी सबसेट एग्जिस्ट अवाली आ सबसेट आल्फा वन आल्फा टू वन सो वन आल्फा एन अने एन वेक्टर्स उन्नाई एन वेक्टर्स की करस्पोंडिंग एन स्केलर्स एग्जिस्ट अवाली सच दट एलागंटे गामा इज इक्वल टू ए वन आल्फा वन प्लस ए टू आल्फा टू प्लस एन सो वन प्लस एन आल्फा एन विधा एक्सप्रेस చేయగలిగితే అప్పుడు ఈ మొత్తం అంతటిని కూడా ఏమని చెప్తారంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n అని చెప్తారన్నమాట రైట్ తర్వాత దీని తర్వాత మనం నేర్చుకున్నది లీనియర్ స్పేర్ దీని తర్వాత మనం నేర్చుకున్నది లీనియర్ స్పేర్ లీనియర్ స్పేర్ అఫే సెట్ ఓకే ఇప్పుడు ఇదంతా కూడా మనం ఎలా భావించాలని చెప్తున్నాం అంటే వెక్టర్ గా భావించాలని చెప్తున్నాం ఇది అంతా కూడా ఒక వెక్టర్ గా కన్సిడర్ చేయమన్నాం ఇలాంటి వెక్టర్స్ అన్నిటిని కూడా ఒక సెట్ లో ఫ్రేమ్ చేస్తే ఇలాంటి వెక్టర్స్ అన్నిటిని అంటే ఎలాంటి వెక్టర్స్ ని లీనియర్ కాంబినేషన్ కలిగినటువంటి వెక్టర్స్ అన్నిటిని కూడా ఒక సెట్ లో ఫ్రేమ్ చేస్తే ఆ సెట్ ని ఇక్కడ ఏమని చెప్తారంటే లీనియర్ స్పేర్ ఆఫ్ ఏ సెట్ అని చెప్తారన్నమాట ఓకే అంటే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది దీంట్లన్నీ కూడా ఏమంటారంటే లీనియర్ స్పేర్ లో లీనియర్ కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట లీనియర్ స్పేర్ లో అన్నీ కూడా ఏమంటారంటే లీనియర్ కాంబినేషన్స్ ఉంటాయి లీనియర్ కాంబినేషన్స్ ఎలిమెంట్స్ గా కలిగినటువంటి సెట్ ని ఏమంటారంటే లీనియర్ స్పేర్ అంటారు ఆ లీనియర్ స్పేర్ ని సింబల్ గా ఎలా ఇండికేట్ చేస్తారంటే l ఆఫ్ s గా ఇండికేట్ చేస్తారు అన్నమాట l ఆఫ్ s గా ఇండికేట్ చేస్తారు ఓకే ఇక్కడ v పవర్ f అనేది ఒక వెక్టర్ స్పేస్ s అనేది ఒక సెట్ ఆ సెట్ లో అన్ని కూడా ఏమై ఉండాలంటే అన్ని కూడా ఏమై ఉండాలి లీనియర్ కాంబినేషన్స్ ఎలిమెంట్స్ గా కలిగినటువంటి ఒక సెట్ ని మనం ఇక్కడ ఏమని చెప్తాం అంటే లీనియర్ స్పేర్ అని చెప్తాం దాని సింబల్ గా ఎలా రాస్తాం అంటే l ఆఫ్ s అని రాస్తాము ఇక్కడ ఈ లీనియర్ స్పేర్ రాసేటప్పుడు ఆ సెట్ లో ఉండే ఎస్ అనే ఒక నాన్ ఎంటీ సెట్ ఉంటే కనుక ఈ సెట్ లో ఉండే అన్ని వెక్టర్స్ రాయొచ్చు లేదా కొన్ని వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఉందా కూడా రాయొచ్చు ఎలా రాసినప్పటికీ కూడా లీనియర్ కాంబినేషన్
ఎలిమెంట్స్ గా కలిగినటువంటి సెట్ ని ఇక్కడ మనం ఏమని చెప్పాలంటే లీనియర్ స్పాన్ అని చెప్పాలి ఆ లీనియర్ స్పాన్ రాసేటప్పుడు ఆ సెట్ లో ఉన్నటువంటి అన్ని వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ రాయవచ్చు లేదా కొన్ని వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఉందా రాయవచ్చు అది మన ఇష్టం ఎలా రాసినప్పటికీ కూడా ఆ సెట్ ని ఏమని చెప్తారంటే లీనియర్ స్పాన్ ఆఫ్ ఏ సెట్ అని చెప్తారన్నమాట దాన్ని ఎలా ఇండికేట్ చేస్తారంటే L ఆఫ్ S గా ఇండికేట్ చేస్తారు ఓకే ఇప్పుడు లీనియర్ స్పాన్ అన్ని కూడా ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయంటే లీనియర్ కాంబినేషన్ కలిగినటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ లీనియర్ స్పాన్ లో ఉంటాయి దాన్ని సెట్ ఫామ్ రాస్తున్నాం L ఆఫ్ S ఈక్వల్ టు గామా గామా యొక్క ఫామ్ ఎలా ఉండాలంటే లీనియర్ కాంబినేషన్ రూపంలో ఉండాలి అదే ఇక్కడ చెప్తున్నాం L ఆఫ్ S ఈక్వల్ టు సెట్ ఆఫ్ గామా ఫర్ సచ్ దట్ గామా ఈజ్ ఈక్వల్ టు a1 ఆల్ఫా ప్లస్ a2 ఆల్ఫా ప్లస్ n ఫామ్ ప్లస్ an ఆల్ఫా n అంటే లీనియర్ స్పాన్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా లీనియర్ కాంబినేషన్ ఫామ్ లో ఉంటుంది అని ఇక్కడ మనం ఎక్స్‌ప్రెషన్ చేస్తున్నాం ఓకే అయితే మళ్ళీ మనం చూసినట్లయితే S is equal to set of alpha 1 alpha 2 and so on alpha n, beta 1 beta 2 and so on beta m, gamma 1 gamma 2 and so on gamma t. అని ఒక నాన్ అంటి సబ్సెట్ ఉంది. అలా అయితే ఇప్పుడు దీనిలో నేను ఎలా రాస్తున్నానంటే alpha ని alpha s యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాస్తున్నాను. రాస్తే alpha is equal to a1 alpha 1 plus a2 alpha 2 plus and so on plus an alpha n. అలాగే ఈ బీటాస్ ని బీటా యొక్క లీనియర్ కాంబినేషన్ గా వస్తున్నాను బీటా ఇస్ ఈక్వల్ టు b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ bm బీటా m అలాగే గామా ఇస్ ఈక్వల్ టు c1 గామా 1 ప్లస్ c2 గామా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ct గామా t అంటే ఇప్పుడు ఇక్కడ S అనే సెట్ లో ఆల్ఫాస్ ఉన్నాయి బీటాస్ ఉన్నాయి గామాస్ ఉన్నాయి నేను ఇప్పుడు ఆల్ఫాని తీసుకుని ఆల్ఫా వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా మాత్రమే రాశాను అంటే ఆ సెట్ లో అన్ని ఎలిమెంట్స్ తీసుకోలేదు కేవలం కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే తీసుకున్నాను ఏ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ వెక్టర్స్ మాత్రమే తీసుకున్నాను తీసుకుని లీనియర్ కాంబినేషన్ గా రాశాను అలాగే మళ్ళీ బీటా అనే వెక్టర్ ని ఎలా రాశానంటే కొన్ని వెక్టర్స్ యొక్క బీటాస్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాస్తాను అలాగే గామాని కొన్ని వెక్టర్స్ గామాస్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాస్తాను మనం ఇంత ముందు చెప్పుకున్నట్టుగా ఆ సెట్ లో అన్ని వెక్టర్స్ ఉపయోగించి లీనియర్ కాంబినేషన్ గా రాయొచ్చు లేదా కొన్ని వెక్టర్స్ ని ఉపయోగించి లీనియర్ కాంబినేషన్ గా రాయొచ్చు ఎలా రాసినప్పటికీ కూడా ఆ వెక్టర్స్ అన్ని కూడా ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా ఏ సెట్ కి చెందుతాయి అంటే L ఆఫ్ S అనే సెట్ కి చెందుతాయి ఓకే ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకున్నట్లయితే లెట్ ఆల్ఫా ఇస్ బిలాంగ్స్ టు S అనుకున్నాం ఆల్ఫా ఇస్ బిలాంగ్స్ టు S అనుకుంటే దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈక్వల్ టు a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ఇదంతా మనకి ఎక్స్ప్రెషన్ తెలుసు కదా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an ఆల్ఫా n ఇదంతా కూడా ఏంటిది లీనియర్ కాంబినేషన్ ఈ ఎక్స్ప్రెషన్ అంతటిని కూడా ఏమంటారంటే లీనియర్ కాంబినేషన్ అంటారు మరి లీనియర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఏ సెట్లో ఉంటాయి L ఆఫ్ S అనే సెట్లో ఉంటాయి సో ఈ ఎలిమెంట్ మొత్తం అంతా కూడా ఇప్పుడు ఏ సెట్లో ఉంటుందంటే L ఆఫ్ S అనే సెట్లో ఉంటుంది మరి ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా దేనికి సమానం ఆల్ఫాకి సమానం సో ఇదంతా కూడా ఈ ఎలిమెంట్ అంతా కూడా L ఆఫ్ S లో ఉన్నప్పుడు మరి ఈ ఎలిమెంట్ కూడా దేంట్లో ఉండాలి L ఆఫ్ S లోనే ఉండాలి దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు L ఆఫ్ S మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్ఫా అనేది ఏ సెట్లో ఉంటుందని తీసుకున్నామంటే S అనే సెట్లో ఉంటుంది అని తీసుకున్నాం అదే ఆల్ఫా తిరిగి మళ్ళా దేంట్లో ఉందంటే L ఆఫ్ S అనే సెట్లో కూడా ఉంటుంది అని మనకి తెలుస్తుంది సో ఇప్పుడు S అనే సెట్ L ఆఫ్ S అనే సెట్కి ఏమవుతుందంటే సబ్సెట్ అవుతుంది S అనే సెట్ L ఆఫ్ S కి ఏమవుతుందంటే సబ్సెట్ అవుతుంది దెర్ఫోర్ S ఈజ్ సబ్సెట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు L ఆఫ్ S